ప్రకృతి వైపరీత్యాలు తలెత్తినప్పుడు పాలకులు వ్యూహాలేమిటి ప్రస్తుత ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరి ఆలోచనలేమిటి అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి దేశ సమగ్రత ఆర్థిక రాజకీయ రక్షణ విదేశీ విధానాల విషయంలో ఓటర్లను మెప్పించి ఒప్పించే ప్రయత్నాల్లో తలమునకలుగా ఉన్న ట్రంప్ కమలా హ్యారిస్లకు మరో అంశం వచ్చి చేరింది ఇది రాజకీయ మలుపు తిరిగి వరదలు తుఫాన్లు వచ్చినప్పుడు చేపట్టే నష్ట నివారణ నిరోధిక చర్యల గురించి కొత్త ఆలోచనలు చేయాల్సిన అనుకోని పరిస్థితులు తలెత్తాయి ప్రకృతి వైపరీత్యాల పరిస్థితుల్ని వీరిద్దరిలో ఎవరు బాగా హ్యాండిల్ చేస్తారన్న అంశం ఓటర్లలో నలుగుతుంది ఇప్పటికే కీలకమైన కౌంటింగ్లో దీని ప్రభావం కనిపించింది అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడింది వచ్చే నెల ఐదో తేదీనే ఎన్నికలు రిపబ్లికేషన్ అభ్యర్థి ట్రంప్ డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ కు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి పరిస్థితి అంతా సవ్యంగా ఉన్నదా అంటే ఓటర్ల కోణం అటుంచితే ప్రకృతి మాత్రం ఇద్దరికీ సహకరించడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి హరికేన్ హెలెన్ హరికేన్ మిల్టన్ తుఫాన్లు చివరి దశ ప్రచారానికి ఆటంకాలుగా మారాయి నిజానికి ఆ రెండు తుఫాన్లు ఎన్నికల ప్రచారాన్ని దెబ్బ కొట్టాయని భావిస్తున్నాయి ఆ తుఫాన్లు తాలూకు అంతిమ పరిణామాల్ని వారు ఎలా ఎదుర్కొంటారన్నది ఇప్పుడు అమెరికా అంతటా చర్చనీయాంశంగా మారింది ఊహకందని తుఫాన్ల ప్రభావానికి గురికాకుండా తమ ప్రచార వ్యూహాలని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అనుకోని ఈ ఉపద్రవం నుంచి ఎలా బయటపడాలన్న దాని మీదే వారికి ప్రశ్నలు ఎదురవుతుండగా వాటికి సమాధానాలు చెప్పడంలోనే సమయం గడిచిపోతున్నట్లు చెబుతున్నారు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తర్వాత అధ్యక్ష పీఠం అధిరోహించడానికి అటు ట్రంప్ ఇటు హారిస్ ఎన్నెన్నో వ్యూహ ప్రతి వ్యూహాలతో సిద్ధమవుతున్నారు నవంబర్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న దశలో రెండు తుఫాన్లు వారిద్దరికీ కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి ముఖ్యంగా హెలెన్ హరికేనతో నార్త్ కరోలినా జర్జియా రాష్ట్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఎన్నికల ఫలితాలను నిర్దేశించే ఏడు కీలకమైన ఎన్నికల యుద్ధక్షేత్రంలో ఈ రెండు రాష్ట్రాలు కూడా ఉన్నాయి ప్రస్తుతం ఉప అధ్యక్షురాలుగా ఉన్న కమలా హారిస్ ప్రస్తుత ఈ సంక్షోభ సమయంలో అధ్యక్షుడు జో బైడెన్తో కలిసి కనిపిస్తూ ఉభయ పక్షాలతో సమన్వయం చేస్తూ ముందుకు కదలాలని ప్రబోధిస్తుంది తనని తాను నాయకురాలిగా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నాలకు ముమ్మరంగా కొనసాగుతున్నారు మరో వంక మాజీ అధ్యక్షుడు ప్రస్తుత రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్ ఈ పరిస్థితిని రాజకీయంగా సద్వినియోగం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు తమ పార్టీకి మద్దతిస్తున్న ప్రాంతాల్లో వరద సహాయక చర్యల్ని ప్రభుత్వ యాంత్రాంగం నిలిపివేసి పక్షపాతం చూపిస్తున్నారంటూ ధ్వజమెత్తుతూ ఓటర్లను తన వైపు తిప్పుకునేందుకు శ్రమిస్తున్నారు అయితే ఇందుకు తగిన సాక్ష్యాధారాలను ఆయన చూపించలేకపోతున్నారంటూ డెమోక్రటిక్ శ్రేణులు ఎదురువాదనలు చేస్తున్నారు హరికేన్ హెలన్తో అతలాకుతలమైన జార్జియాలోని తాత్కాలిక సహాయ శిబిరాన్ని సందర్శించిన ట్రంప్ ఆ తర్వాత జార్జియా రాష్ట్ర గవర్నర్ బ్రియన్ కేమ్తో మాట్లాడి తుఫాను బాధితులకు అందుతున్న సహాయక చర్యల గురించి సమీక్షించారు దాదాపు రెండు వారాల నుంచి ట్రంప్ తన విమర్శలు తీవ్రం చేశారు బిడెన్ హారిస్లను ఆయన విడిచిపెట్టకుండా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు భయంకరమైన హెరికేన్లు రాష్ట్రాలను దెబ్బతీస్తుంటే ఫెడరల్ న్యాయ సూత్రాలను ఉల్లంఘించి పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు ఉత్తర కెరోనినాలో మాలా హ్యారీస్ తుఫాను నష్ట నివారణ చర్యల్లో దారుణంగా విఫలమయ్యారని చరిత్రలో అలాంటి వైఫల్యాన్ని అమెరికా చూడలేదని ఘాటైన విమర్శలు చేస్తున్నారు ఇలా లోపాలను ఎత్తి చూపుతూ రాజకీయ విమర్శలు చేసే సమయం ఇది కాదని బాధితుల్ని ఆదుకోవడంలో చెయ్యి కలిపి సహకరించాలని కమలా హారిస్ ట్రంప్ కు హితువు చెప్పారు అమెరికన్లుగా మనిద్దరం ఒకరి మీద మరొకరం ఆరోపణ అస్త్రాలను సంధించుకునే తరుణం కాదని ఆమె ఒక వెదర్ ఛానల్లో ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు తమని తాము నాయకుడిగా భావించే ఎవరైనా బాధితుల్లో విశ్వాసం ధైర్యం నింపే చర్యలకు కలిసి రావాల్సి ఉంటుందని అందుకు తగ్గట్లు కార్యం రంగంలోకి దూకాలని ఆమె పిలుపునిచ్చారు మన దేశానికి కావాల్సిన వనరులన్నీ కష్టపడే సామర్థ్యం ఉంది బాధితుల కోసం కలిసి పనిచేసే తత్వము ఉంది కావాల్సిందల్లా చెయ్యి చెయ్యి కలపడమే అని కమలా హారిస్ ట్రంప్ దృష్టిలో పెట్టుకుని నిత్యం చెబుతున్నారు చిన్న తరహా వ్యాపార సంస్థలకు నిధులు పెంచాల్సిన అవసరం ఉంది అలాగే ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఎస్ఎంఐఏకి కూడా ఇదే సమస్య ఇందుకు సభ అనుమతి పొందాలంటే రిపబ్లికన్లు కూడా కలిసి రావాల్సి ఉంటుంది దీన్ని పరిష్కరించడానికి శాసనకర్తలు ఎలాంటి జాప్యం లేకుండా చొరవ తీసుకోవాలని అధ్యక్షుడు బీడెన్ కోరారు ఉపాధ్యక్షురాలైన కమలా హారిస్ తన ఎన్నికల షెడ్యూల్ని మార్చుకోకుండా బాధితుల వెంట ఉంటూ వారికి అందించాల్సిన సహాయ సహకారాల విషయంలో మరింత వృద్ధిపై ఎఫ్ఈఎంఏకి నైతికంగాను ఆర్థికంగాను మద్దతుగా నిలవాలని సెనేటర్లు కోరుతున్నారు అటు ట్రంప్ ఇటు కమలా హారిస్ ఇద్దరు విడివిడిగా జార్జియాలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు కమలా హారిస్ నార్త్ కరోలినా కూడా వెళ్ళి తుఫాను ప్రభావాన్ని చూశారు ఈ పర్యటనల వల్ల వారిద్దరూ ఇతర ప్రాంతాల్లో తమ ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది అలాగని ఈ రెండు కీలక రాష్ట్రాలను వారిద్దరూ వదిలి వెళ్లే పరిస్థితి లేదు ఎన్నికల పరంగా ఇవి కీలక రాష్ట్రాలు ఇద్దరి ఎన్నికల భవిష్యత్తుకు ఇవి గీటురాళ్లుగా నిలుస్తున్నాయి రెండు తుఫాన్లు వీరిద్దరి ఎన్నికల ప్రచారాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి లాస్ వెగాస్లో కమలా హారిస్కి ఈ సెగ బాగానే తగిలింది ఒక భవన నిర్మాణ కార్మికుడు లేచి తుఫాను బాధితురాలకు సహాయం అందించడంలో పాలన యంత్రాంగం నిర్లక్ష్యం గురించి ఆమెను నిలదీశాడు ఇప్పటికైనా రెండు తుఫాన్ల బాధితులకు సహాయం అందించే ఆలోచన ఏమైనా ఉందా అని అడగడంతో హారిస్ కాస్తంత తడబాటుకు గురయ్యారు ట్రంప్ విమర్శలు మొత్తానికి ఓటర్లకు ప్రభావితం చేస్తున్నాయనడానికి ఇలాంటి సంఘటనలు ఉదాహరణలుగా ప్రజలు భావిస్తున్నారు రిపబ్లికన్ల దుష్ప్రచారం చేస్తున్నారని కమలా హారిస్ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు రాజకీయాలు చేయడానికి ఇది సరైన సమయం కాదని ఆమె ఓటర్లకు బదిలిస్తున్నారు అదే రోజు డేట్రోయేట్ ఎకనామిక్ క్లబ్లో ట్రంప్ మాట్లాడుతూ బీడెన్ హారిస్ అడ్మినిస్ట్రేషన్ని దుయ్యబెట్టారు రిపబ్లికన్ గవర్నర్లను కొనియాడారు ప్రభుత్వం తుఫాను బాధితుల్ని వారి కర్మకు వారిని వదిలేశారని ట్రంప్ తీవ్రంగా విమర్శించారు అనేక చోట్ల ఓటింగ్ ప్రక్రియను కూడా తుఫానులు కష్టతరం చేశాయి ఓటింగ్కు అనుకూలంగా లేని కౌంట్లో ప్రజలకు సహాయం చర్యలు చేపట్టాలని నార్త్ కరోలినా రాష్ట్ర ఎన్నికల బోర్డు ఒక తీర్మానం చేయాల్సి వచ్చింది ఫ్లోరిడాలో అయితే కొన్ని కౌంటింగ్లో పోలింగ్ కేంద్రాలను సౌలభ్యానికి అనుగుణంగా మార్చడం మెయిన్ ఇన్బాక్స్లను అనుమతించడం చేస్తున్నారు అయితే హరికేన్ హెలెన్ వల్ల ఓటింగ్ ప్రక్రియకు ఇబ్బందులు ఎదురయ్యాయి ఓటర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మళ్లీ తెరవాల్సిన అవసరం లేదని జార్జియా ఫెడరల్ బర్జ్ రూలింగ్ ఇచ్చాడు ఈ రెండు ప్రకృతి వైకరిత్యాల వల్ల తలెత్తుతున్న ఉద్రిక్తల సహాయ చర్యల్ని మరుగున పడేస్తున్నారు ట్రంప్ ఒక అమెరికన్లా వ్యవహరించకుండా అవస్తవాలు ప్రచారం చేస్తున్నారని అధ్యక్షుడు జో బైడెన్ ధ్వజమెత్తారు అయితే గత ఉపాధ్యక్షులు ఎవరు ప్రకృతి వైపరీత్యాల సమయంలో తీసుకోలేనంతగా కమలా హారిస్ ఇప్పుడు చొరవ తీసుకుని శ్రమిస్తున్నట్లు చెబుతున్నారు బాధితురాలకు సహాయ పునరావచన చర్యల్లో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్నారు ఎక్కడికక్కడ స్థానిక పాలనాయంత్రాంగంలో ఆమె నిత్యం సమీక్షలను చేస్తూ బాధితులకు అందించాల్సిన సహాయం గురించి ఆదేశాలు ఇస్తున్నారు ట్రంప్ మాత్రం రెండు వేల పదిహేనులో వచ్చిన కత్రిన తుఫానును సమయంలో జరిగిన లోపభుయాశలమైన సహాయక చర్యలు వాస్తవాలను తెస్తూ తమని అప్రతిష్ఠపరచడానికే ప్రయత్నిస్తున్నారని తమ ప్రభుత్వం అప్రమత్తులతో చేస్తున్న చర్యలను గమనించడం లేదని బిడెన్ ప్రభుత్వం భావిస్తుంది మొత్తం మీద వచ్చే నెలలో జరిగే అధ్యక్ష ఎన్నికల మీద ఈ రెండు హ్యారికేన్ల ప్రభావం బాగానే పడే సూచనలైతే కనిపిస్తున్నాయి కమలా హారిస్ చొరవను ఓటర్లు గుర్తిస్తారా ట్రంప్ విమర్శలను నమ్ముతారా అనేది ప్రధాన ప్రశ్నగా ఇప్పుడు మారింది